ఆడపిల్లలను సంరక్షించాలి, ఆడపిల్లలను చదివించాలి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకం వనపర్తి జిల్లాలో సత్ఫలితాలు ఇస్తోంది. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం వనపర్తి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఈ పథకం చిన్న మొత్తాలలో చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే విధంగా రూపొందించిన పథకం కాగా, ఆడపిల్లల పై చదువులకు గాని వివాహం కోసం గాని ఉపయోగపడే విధంగా రూపొందించారు. 10 సంవత్సరాలలోపు పిల్లలకు పోస్టాఫీసులో కాని బ్యాంకులో కాని ఈ సుకన్య సమృద్ది అకౌంట్ తెరవవచ్చు. ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ ఖాతాలను తెరిచే అవకాశం ఉంటుంది. మొదటి ఆడపిల్ల జన్మించిన తర్వాత 2 కాన్పులో 2 ఆడపిల్లలకు జన్మనిస్తే వారికి కూడా ఈ అకౌంట్ తెరుచుకునే అవకాశం ఉంది. అమ్మాయి పై చదువులకు అవసరమైతే ఆమె వయస్సు 18 సంవత్సరాలు నిండాక అది వరకు జమ చేసిన మొత్తంలో 50% రుణంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గడువుకు ముందుగానే అమ్మాయి వివాహం చేస్తే అకౌంట్ మూసివేసి నగదు తీసుకునే అవకాశముంది. ఈ పథకం ఆడపిల్లలు ఉన్న తమలాంటి పేదలకు కొద్ది మొత్తాలలో జమ చేసుకుని వారి పెళ్లికో పై చదువుకో వినియోగించుకునేలా పథకం రూపొందించడం చాలా సంతోషదాయకమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఒక పాప ఉంది. నేను సుకన్య సమృద్ధి యోజన అనే పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా నా పాప పేరు మీద కూడా నేను స్థానిక పోస్టాఫీసులో ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని నేను కూడా నా పాప పేరు మీద ప్రతి నెల జమ చేస్తున్నా. ఈ పథకం ఎంతో పేదవాళ్ళకి ఎంతో సహాయంగా ఉంటుంది. చిన్నపిల్ల ఆడపిల్లలను, ప్రత్యేకంగా ఆడపిల్లలను బతికించుకోవడం, చదివించుకోవడానికి ఈ పథకం ఎంతో అవసరం అందరికీ. ఇది బేటీ పడావో బేటీ బచావో అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం మా అందరికీ అదృష్టము. ప్రధానమంత్రి గారు మోడీ సార్ ప్రవేశపెట్టిన పథకము. దీనివల్ల మేమేంటంటే మా పేదవాళ్ళం అయి ఉన్నా కానీ మా పిల్లలను ఫ్యూచర్లో గొప్పగా చదివించుకోవడానికి, వాళ్ళను ఉన్నత స్థితిలోకి తీసుకుపోవడానికి ఈ పథకం ఎంతో అవసరంగా ఉంటుంది. నాకు 2 అమ్మాయిలు, సో వాళ్ళ కోసం మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం బేటీ పడావో బేటీ బచావో పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకంలో నేను మా పిల్లల్ని సభ్యులుగా చేశాను. మన వీలెంత అమౌంట్ ప్రకారం ప్రతి నెల మినిమం 1000 రూపీస్ పే చేస్తే, 1000 రూపాయలు జమ చేస్తే మనకు కట్టే అమౌంట్ 10 సంవత్సరాలకు 1,80,000 అవుతుంది. మనకు మెచ్యూర్ అయిన తర్వాత 22 ఇయర్స్ అంటే 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన అమ్మాయికి అమౌంట్ 5,00,000 వస్తుంది. ఈ అమౌంట్ మన అమ్మాయికి కట్న కానుకలు లేదా పైసలు పనికి వస్తుంది. కాబట్టి నాకున్న 2 అమ్మాయిల కోసం నేను ఈ పథకంలో చేర్పించాను. ఈ పథకం క్రింద ఖాతా తెరిచిన లబ్ధిదారులకు ఏటీసీ క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని, మిగతా అన్ని పథకాల కన్నా అధిక వడ్డీ కూడా లభించేలా ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని వనపర్తి ప్రధాన తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ ఆర్జీ గట్టయ్య దూరదర్శన్ కు చెప్పారు. మా వనపర్తి పోస్ట్ ఆఫీస్ కింద 1000 ఖాతాలు ఇప్పటికే తీరడం జరిగింది. ఇక భవిష్యత్తులో దీనికి ఎక్కువ చేయడానికి స్టాఫ్ తరఫున మేమంతా కృషి చేస్తాం. ఆడపిల్లల వివాహం కొరకు, పై చదువుల కొరకు ప్రతి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క కాలపరిమితి 15 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఐడియల్ గా గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది. తర్వాత జమ చేసుకునే పద్ధతి 250 నుంచి 150 వరకు 1 సంవత్సరంలో సంవత్సరం వార్షిక బడ్జెట్ లో భాగంగా జమ చేసుకోవచ్చు. తర్వాత 18 సంవత్సరాలు నిండినట్లయితే పై చదువుల కొరకు ఇబ్బందికరంగా ఉంటే జమైన దాంట్లో 50% తీసుకునే అవకాశం ఉంది. అమ్మా మ్యారేజ్ గడువు కంటే ముందుగా నిర్ణయించబడితే తీసుకునే అకౌంట్ క్లోజ్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఈ స్కీమ్ లో జమైనందు కొరకు తల్లిదండ్రులకు ఏటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ కూడా ఇవ్వబడుతుంది గవర్నమెంట్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.